హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణలో ఏడాది 40 కోట్ల మొక్కలను నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని అటవీశాఖ మంత్రి జోగురామన్న తెలిపారు. ఖాళీ స్థలంలో గుంతలు తవ్వి మొక్కలు పెంచితే వాటి నిర్వహణకు ప్రతి నెల ఒక్కో చెట్టుకు 5 రూపాయలు చెల్లిస్తామని పేర్కొన్నారు. హరితహారంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తామన్నారు జోగురామన్న. ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద కూడా మరి ఏ జిల్లా తిరగడం జరిగింది. తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా మరి ఎందుకంటే గత సంవత్సరం మొదటి సంవత్సరం మరి ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక కార్యక్రమం ఒక దృఢ సంకల్పం తోటి ఒక దృఢ విశ్వాసం తోటి ఈ తరాలు నష్టపోయిన రేపు రాబోయే తరాలు బాగా బతకాలని సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని 24% ఉన్నటువంటి అటవీ సంపదను 3 సంవత్సరాల్లో 230 కోట్ల మొక్కలు నాటి మరి 33% గ్రీనరీ పెంచాలని చెప్పి మరి ఈ సంవత్సరం అన్ని జిల్లాల్లో కూడా మొత్తం వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువ మొత్తంలో మొక్కలు